హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను జైన్ ఇరిగేషన్ గురించి మాట్లాడబోతున్నాను. టెక్నికల్ అనాలిసిస్ అనమాట. సో ఏ లెవెల్స్కి జైన్ ఇరిగేషన్ రావచ్చు, ఏ లెవెల్స్లో బయింగ్ చేయొచ్చు అనే విషయం మీద నేను మాట్లాడతాను. సో ఇందులో నేను ఫండమెంటల్స్ గురించి ఏం మాట్లాడట్లేదు, ఓన్లీ చార్ట్స్ యూస్ చేసి ఈ స్టాక్ని కనుక మీరు కొనాలనుకుంటుంటే కనుక సో ఏ లెవెల్స్లో అనేది కొనడానికి బాగుంటుంది అనే విషయాన్ని నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఫండమెంటల్స్ గురించి ఎక్కువ వెళ్ళట్లేదు. ఇది యాక్చువల్గా స్మాల్ క్యాప్ స్టాక్. సో ఇంతకుముందు మన లైవ్ స్ట్రీమింగ్లో వాటిల్లో వీటిలో నేను డిస్కస్ చేశాను ఈ కంపెనీ గురించి. సో ఈ కంపెనీ 150-140 లెవెల్స్, 100 లెవెల్స్ పైన 120 లెవెల్స్లో ఉన్నప్పుడు అందరూ ఈ కంపెనీని సజెస్ట్ చేయటం మొదలుపెట్టారు, ఈ 120 లెవెల్స్ ఎస్పెషల్లీ. సో అందరూ దీని గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. బట్ ఎప్పుడైతే ఈ స్టాక్ దగ్గర 50 లెవెల్స్కి వచ్చిందో ఇప్పుడు ఎవరు దీని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మరి ఎందుకైతే నాకు తెలియదు. బట్ ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నా కానీ, ఒకవేళ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేద్దాం అనుకుంటున్నా కానీ, సో ఈ టెక్నికల్ అనాలిసిస్ యూస్ఫుల్ అవుతుంది. సో మీరు చూసినట్లయితే ఇది స్మాల్ క్యాప్ స్టాక్. సో ఇందులో కంపెనీస్లో స్మాల్ క్యాప్ కంపెనీస్కి కొద్దిగా రిస్క్ ఎక్కువే ఉంటుంది సో జనరల్గా. బట్ ఈ కంపెనీ చాలా హెవీగా కరెక్ట్ అయింది. సో ఫండమెంటల్స్ పరంగా చూసినట్లయితే మనకి దగ్గర ఈవీఏ బిట్ అప్ దగ్గర మనకి 5 times ఉంది. అలాగే ఇంతకుముందు మనం చాలాసార్లు నేను వీడియోస్ కూడా చేశాను ఈవీఏ బిట్టా మీద. సో ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో గురించి నేను ఎన్నోసార్లు మాట్లాడటం జరిగింది. సో ప్రైస్ టు సేల్స్ రేషియో అని చెప్పి, పేగ్ రేషియో అని చెప్పి, ఎస్పెషల్లీ ఈవీఏ బిట్టా, ఈవీ బై ఎబిట్టా రేషియోస్ అని చెప్పి, ఇవన్నీ వాల్యుయేషన్ రేషియోస్. అలాగే ఇక్కడ మనం డెట్ టు ఈక్విటీ రేషియో, డెట్ బర్డెన్ రేషియో అవన్నీ కూడా చాలా మాట్లాడాను. సో అలాగే ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో గురించి కూడా నేను చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి చూసినట్లయితే ఇక్కడ చూడండి, ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో బట్టి చూసినట్లయితే ఇది దగ్గర 3.5 times ఉంది. సో అది కూడా ఒక ఫేవరబుల్ లెవెల్ అని చెప్పుకోవచ్చు, చాలా ఫేవరబుల్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈవీ ఎబిట్టా కూడా మనకి 5.5 times ఉంది, అది కూడా ఫేవరబులే. అలాగే పీ ఇవి చూసిన తర్వాత మనం పీఈ చూడొచ్చు. సో పీఈ కూడా చూడండి, దగ్గర మనకి లెస్ దెన్ 10 ఉంది. సో ఇది కూడా మనకి ఫెయిర్ వాల్యుయేషన్ అని చెప్పుకోవచ్చు, ఓకే, టర్మ్స్ ప్రకారం. బట్ ఇక్కడ ప్రైస్ టు సేల్స్ రేషియో చూడండి 0.31 ఉంది. సో అది కూడా మనకి పర్లేదు, మంచి రేషియోను. అలాగే ఇక్కడ పెగ్ రేషియో మనకి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, జనరల్గా ఫోర్కాస్టెడ్ ఉంటుంది కదా. సో లాస్ట్ ఎంతకాలం వరకు ఉందో చూడండి, ఇంతకుముందు పెగ్ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా చెప్పాను. సో అది కూడా ఒకసారి చూడండి, లాస్ట్ 3 years గ్రోత్ చూసినట్లయితే దగ్గర 10% ఉంది. సో అదే 10% మనం 10/10 వేసుకుంటే పెగ్ రేషియో మనకి 1 వస్తుంది. సో ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అలాగే ఈ కంపెనీకి డెట్ కొద్దిగా డెట్ టు ఈక్విటీ రేషియో 1:1 ఇంచుమించి 1 ఉంది. సో ఫ్రెష్గా ఏ లెవెల్స్లో ఉందో ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఇందులో ఎప్పుడు అప్డేట్ చేశారో ఐడియా లేదు, ఒకసారి మనకి వేరే సోర్సెస్ ఉంటాయి కూడా, అందులో కూడా వెళ్ళి ఒకసారి డెట్ ఈక్విటీ రేషియో చూడండి. అలాగే డెట్ బర్డెన్ రేషియో గురించి కూడా నేను ఈ వీడియోలో మాట్లాడటం జరిగింది. సో వాట్ ఈస్ డెట్ బర్డెన్ రేషియో అని చెప్పి, సో డెట్ బర్డెన్ రేషియో కూడా మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు. చూడండి ఎక్కడో నేను డెట్ బర్డెన్ రేషియో గురించి మాట్లాడాను ఒకసారి ప్రీవియస్ వీడియోస్లో, తప్పకుండా అది మీకు అవైలబుల్గా ఉంటుంది. సో అదొకసారి కూడా చూడండి, ఓకే ఫ్రెండ్స్. సో టెక్నికల్స్లోకి వచ్చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది వాట్ ఈస్ డెట్ బర్డెన్ రేషియో అని చెప్పి ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నేను ఇందులో ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడటం జరిగింది, ఓకే. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను టెక్నికల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, ఓకే. సో ఓకే, నేను ఈ చార్ట్ తీసుకుంటాను ఇక్కడ. సో ఇక్కడ జైన్ ఇరిగేషను, ఆల్రెడీ ఈ చార్ట్ మీకు నేను టెలిగ్రామ్ ఛానల్లోను అలాగే ఫేస్బుక్ గ్రూప్స్లోను నేను పోస్ట్ చేశాను. సో తప్పకుండా మీరు అందులోకి వెళ్ళి చార్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నేను చార్ట్ ఇక్కడ మీకు చూడండి ఇలాగా, ఓకే. సో అలాగే ఈ చార్ట్ మీకు మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఆల్రెడీ ఇది నేను సేవ్ అయ్యి ఉంది. సో ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి. సో ఇది జైన్ ఇరిగేషన్ చార్ట్. సో మంత్లీ చార్ట్ నేను ఓపెన్ చేస్తాను. సో ఇది 1 month అని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ చూడండి, ఈ చార్ట్ ఇక్కడ మీరు ఈ చార్ట్ని కొద్దిగా ఇలాగా జూమ్ చేసుకున్నా, లేకపోతే ఇదే చార్ట్ ఇందులో ఓపెన్ చేద్దాం, లేకపోతే ఒకసారి ఓకే ఇక్కడ ఓపెన్ చేస్తాను మీకు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది.
ఓకే ఫ్రెండ్స్, సో మీరు ఇదే కనుక ఫస్ట్ టైం మన ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు మరిన్ని ఎన్నో వీడియోస్ నేను డౌన్ నేను అందులో అప్లోడ్ చేయడం జరిగింది. సో అలాగే ఫ్యూచర్లో కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా మీకు అవన్నీ యూజ్ అవుతాయి. సో 1 మంత్ చార్ట్ ఎందుకు తీసుకో, మీరు ఇలా కూడా తీసుకోవచ్చు, బట్ 1 మంత్ చార్ట్ ఇంకా మనకి కొద్దిగా క్లియర్గా కనిపిస్తుందని చెప్పి నేను 1 మంత్ చార్ట్ ఇక్కడ తీసుకుంటం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక సపోర్ట్ లైన్ అనేది డ్రా చేశాను. సో ఇది ఈ పాయింట్స్ నేను ఇక్కడ డిలీట్ చేసేస్తాను, మీకు కొద్దిగా క్లియర్గా కనిపిస్తుంది ఇది. ఓకే, సో ఈ పాయింట్స్ డిలీట్ చేస్తున్నాను చూడండి. ఓకే, మళ్ళీ వేరే చార్ట్లో నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఒక సపోర్ట్ లైన్ నేను డ్రా చేయటం జరిగింది. సో ఈ సపోర్ట్ లైన్ మీరు చూసినట్లయితే ఒక మల్టిపుల్ టైమ్స్ ఈ స్టాక్ ఎన్నిసార్లు చూపిస్తాను మీకు నేను, మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ఇదే లెవెల్స్లో సపోర్ట్ తీసుకుంటూనే జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ ఇది. సో ఈ వన్ మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ చేసింది. సో ఇక్కడ తగిలి మళ్ళీ కిందకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ చేసింది. అంటే 1-2 టైమ్స్ అట్లీస్ట్ పోనీ 1 టైం ఇక్కడ రెసిస్టెంట్గా యాక్ట్ చేసిందని చెప్పవచ్చు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ స్టాక్ మళ్ళీ దగ్గర దగ్గర 150 లెవెల్స్కి వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇదే లైన్ పైన సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయింది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ మనకి ఇది సెకండ్ టైం, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా 3 టైమ్స్ తీసుకుంది, బట్ ఇది ఆన్ ఏ హోల్గా దీని సెకండ్ టైం అనుకుందాం. ఇక్కడ చూడండి, థర్డ్ టైం ఫోర్త్ టైం 2 సార్లు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఆ తర్వాత 5th, 6th, 7th మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఆ తర్వాత ఇక్కడ 2వసారి ఇంకొకసారి ఇక్కడ ఇప్పుడు అదే సపోర్ట్ లెవెల్స్లో ఉంది. సో లాంగ్ టర్మ్ సపోర్ట్ లెవెల్స్ ఇది, దగ్గర దగ్గర మనం ఈ లైన్ స్టార్టింగ్ మనకి దగ్గర దగ్గర 1 ఫిబ్రవరి 2006, ఇప్పుడు ఫిబ్రవరి 2019, అంటే దగ్గర దగ్గర ఇంతకాలంగా ఇది లాంగ్ టర్మ్ వెరీ లాంగ్ టర్మ్ సపోర్ట్ లైన్గా మనం ఇక్కడ చూడొచ్చు. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మనకి ఇక్కడ ఈ కంపెనీ ఇదే లెవెల్స్లో సపోర్ట్ తీసుకుంటాం అనేది జరిగింది. సో ఇక్కడ కూడా ఈ లెవెల్స్ కూడా ఇది దగ్గర దగ్గర మనం ఈ కంపెనీ చూసినట్లయితే 200 లెవెల్స్కే వెళ్ళి, అంటే ఇక్కడ రీసెంట్గా చూసినట్లయితే మనకి అట్లీస్ట్ రీసెంట్గా కూడా ఇది 150, ఇక్కడ చూడండి మనకి దగ్గర దగ్గర 150 లెవెల్స్కి ఈ కంపెనీ వెళ్ళి, సో ఇప్పుడు మళ్ళీ మనకి ఈ 50, 55 లెవెల్స్ ఎగ్జాక్ట్లీగా సపోర్ట్ లైన్ చెప్పాలి అంటే కనుక దగ్గర దగ్గర మనకి ఒకసారి, ఓకే ఇది ఈ పాయింట్ ఎగ్జాక్ట్గా, యా దగ్గర దగ్గర 53 లెవెల్స్, ఆ లెవెల్స్ ఈ కంపెనీకి స్ట్రాంగ్ సపోర్ట్ లైన్, స్ట్రాంగ్ సపోర్ట్. సో దగ్గర దగ్గర 50-55 మధ్యలో ఈ స్ట్రాంగ్ ఇది కంపెనీకి మంచి స్ట్రాంగ్ సపోర్ట్ జోను. సో ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ మనకి చాలాసార్లు ప్రీవియస్ డేటా చూసినట్లయితే మనకి ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ మనకి చాలాసార్లు కనిపించినాయి. అవును, మంత్లీ చార్ట్ కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే జనరల్గా ఇది ఒక హ్యామర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. సో ఇక్కడ మీకు వాల్యూమ్స్ తీసేస్తాం చూడండి. ఓకే, సో వాల్యూమ్ తీసాను చూడండి, ఇది హ్యామర్ ప్యాటర్న్. లాస్ట్ టైం కూడా మనం హ్యామర్ ప్యాటర్న్ గురించి నిఫ్టీలో ఫామ్ అయ్యిందని చూసాము, బట్ ఆ నిఫ్టీలో అది కన్ఫర్మేషన్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఇక్కడ చూడండి, 1 మంత్ చార్ట్ చూసినట్లయితే ఇది ఒక హ్యామర్ ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు. సో ఈ హ్యామర్ 1 మంత్ చార్ట్లో ఈ హ్యామర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయ్యింది ప్రస్తుతానికి. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ చూడాలి నెక్స్ట్ ఇందులో ఎలా ఏ డెవలప్మెంట్స్ జరుగుతాయని. బట్ ఇది ప్రీవియస్ డేటా ప్రకారం అయితే ఈ విధంగా మనకి మల్టిపుల్ టైమ్స్ 50-55 లెవెల్స్లో మల్టిపుల్ టైమ్స్ ఈ కంపెనీ సపోర్ట్ తీసుకొని ఉంది. సో ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్కి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మీరు ఫండమెంటల్స్ అన్నీ చూసి బాగున్నాయనుకున్నారనుకోండి, నమ్మకం ఉంటే ఈ కంపెనీ మీద, సో ఈ లెవెల్స్ అనేవి మంచి ఆపర్చునిటీస్గా ఉంటాయి. అలాగే మీరు ఒకవేళ టెక్నికల్స్గా కానీ చూసుకున్నట్లయితే షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి వాటికి జనరల్గా నేను సజెస్ట్ చేయను, బట్ స్మాల్ క్వాంటిటీస్లో లర్నింగ్ పర్పస్ కోసమే. సో లర్నింగ్ పర్పస్ కోసం మీరు ఏదైనా ట్రై చేయాలి అనుకుంటే కనుక ఈ 50-55 లెవెల్స్లో తీసుకొని జస్ట్ ఇక్కడ నుంచి అట్లీస్ట్ మనకి ఒక 70 ఆ లెవెల్స్ వరకు అయినా ఈ స్టాక్ అనేది బౌన్స్ అవ్వడానికి ఛాన్స్, 60-70 లెవెల్స్ ఇక్కడ వరకు అట్లీస్ట్ 70 లెవెల్స్కైనా బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఆ టెక్నికల్స్ చూపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఈ వీడియోలో నేను టెక్నికల్ అనాలిసిస్ షేర్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇంకొక విషయం, ఇది ఓన్లీ లర్నింగ్ పర్పస్ కోసమే. సో ఈ విధంగా మీరు సపోర్ట్ లెవెల్స్ని చార్ట్స్ని యూస్ చేసి ఈ విధంగా మీరు లెవెల్స్ని జడ్జ్ చేయొచ్చు అని చెప్పడానికి మాత్రమే నేను ఇది
ఈ వీడియో చేయటం జరిగింది. సో ఇందులో నా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కానివ్వండి, లేకపోతే ఎటువంటి సజెషన్స్ కానివ్వండి చేయట్లేదు నేను. సో నా డిసిషన్స్ మీద, నా వీడియోస్ మీద మీరు కేవలం లెర్నింగ్ పర్పస్ మాత్రమే తీసుకోండి. ఇన్వెస్టింగ్ పర్పస్, ఇన్వెస్టింగ్ కానివ్వండి, బయింగ్ కానీ, సెల్లింగ్ కానీ, హోల్డ్ చేయటం కానీ, ఇలాంటివి చేయకండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మరిన్ని వీడియోస్ అన్ని నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నిటి కోసం కూడా తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ ఛానల్ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ వ్యూస్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి. సో నేను మరిన్ని వీడియోస్ మీకు ఇలాంటివి నచ్చినట్లయితే తప్పకుండా నేను మీ కామెంట్స్ చూస్తాను. సో మీకు ఇలాంటి టెక్నికల్ అనాలిసిస్ ఇవన్నీ నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ నేను ఫ్యూచర్లో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.